హాయ్ చిల్డ్రన్ వెల్కమ్ ఎలా ఉన్నారు ప్రస్తుత సమయంలో ముఖ్యంగా కరోనా సమయంలో అలాగే రెయిీ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాట్ వాట్ హాట్ వాటర్ తాగాలి చాలా మంచిది ఇది కంపల్సరిగా హాట్ వాటరు లైట్ వాటర్ హాట్ వాటర్ తాగొచ్చు లేకపోతే దాన్ని బాగా మరిగించి వడకట్టుకొని తాగాలి చాలా మంచిది అండ్ టీ టీ ఈజ్ ఏ ఫేవరెట్ చాలామందికి ఉదయం టీ పడందే బయటికి రారు చాలా దీన్ని ఇష్టపడేవారు చాలామంది ఉంటారు ఓకే డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ మరి ముందు నేను చెప్పిన పాఠ్యాంశాలన్నీ ఫాలో అవుతున్నారా నోట్బుక్ సిద్ధంగా ఉందా నేను చెప్పే మెయిన్ కీవర్డ్స్ ఏవైతే ముఖ్య పదాలు ఉన్నాయో టాపిక్ దాని యొక్క కీవర్డ్స్ కంపల్సరీ నోట్ చేసుకోండి ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది కాన్సెప్ట్ వైజ్ లెసన్స్ మనం చెప్పుకుంటున్నాం దిస్ ఈజ్ ఏ పార్ట్ సిక్స్ లెసన్ నేమ్ ఈజ్ హీట్ ఫిజికల్ సైన్స్ లెసన్స్ విత్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎస్ ఇన్ దిస్ వీడియో వాట్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ప్రీవియస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఈ క్వశ్చన్ వచ్చింది వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ ఆపరేషన్ అండ్ బాయిలింగ్ బాష్పీభవనానికి మరగడానికి తేడా ఏమిటి సాధారణంగా రెండు మార్కులకు వచ్చినప్పటికీ నాలుగు మార్కులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అలాగే దీనికి సంబంధించి కూడా రకరకాల ప్రశ్నలు వేరే యాంగిల్లో ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇట్ ఈజ్ ఏ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మెయిన్ కాన్సెప్ట్ చాలా బాగా అర్థం చేసుకోండి ఆల్రెడీ ఆపరేషన్ ఈజ్ వావర్ యు లెర్న్ మీరు నేర్చుకున్నారు ఏ ఆపరేషన్ ఈజ్ ఏ నథింగ్ బట్ కూలింగ్ ప్రాసెస్ తెలుసు కదా మనకి బాష్పీభవనం సంబంధించి బాష్పీభవనం అంటే కూలింగ్ ప్రాసెస్ శీతలీకరణ ప్రక్రియ జరుగుతుందని ముందు పాఠ్యాంశాలు ముందు వీడియోలో మనం నేర్చుకున్నాం బాయిలింగ్ వాట్ ఈజ్ ద బాయిలింగ్ బాయిలింగ్ ఈజ్ ద హీటింగ్ ప్రాసెస్ దట్ మీన్స్ వామింగ్ ప్రాసెస్ మరగడం అనేది ఉష్ణీకరణ చర్య కాబట్టి ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఓకే బాయిలింగ్ డైలీ మనం అబ్జర్వ్ చేస్తుంటాము మీరు టీ తాగపోయినప్పటికీ మీ మదర్ కానీ ఎవరైనా మీ ఆంటీ కానీ టీ పెట్టినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేస్తుంటారు కదా ఇట్స్ బాయిలింగ్ బాయిలింగ్ ప్రాసెస్ ఎ బ్యూటిఫుల్ చూడటానికి చాలా బాగుంటుంది వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ ప్రాసెస్ మనం మరగడం చూస్తాము చాలా బాగుంటుంది మరుగుతూ ఉంటుంది మరిగే కొద్దీ కూడా టీ యొక్క టేస్ట్ కూడా బాగా పెరుగుతుంది అంటారు సో ఈ యొక్క బాయిలింగ్ ప్రాసెస్లోనే చాలా ఆహార పదార్థాలు మనం కుక్ చేసుకుంటూ ఉంటాము బాయిలింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇన్ అవర్ డైలీ లైఫ్ సో మరి ఈ బాయిలింగ్ సంబంధించి మనం నేర్చుకుందాం ఓకే ఈ టీ బాయిలింగ్ సంబంధించి మీకు ఈ వీడియో చూపిస్తున్నాను నెక్స్ట్ ముఖ్యంగా మనం విత్ ఎగ్జాంపుల్ వాటర్ వాటర్ తీసుకుని అసలు బాయిలింగ్లో ఏం జరుగుతుంది ప్రాసెస్ ఇన్నర్ ప్రాసెస్ ఏంటి సైంటిఫిక్గా మనం కంటికి కనిపించేది కాదు సో అది దాని గురించి తెలుసుకుందాం ఓకే అది చెప్పబోయే ముందు ఎవాపరేషన్ సంబంధించి ఈ యొక్క టీ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎవాపరేషన్ ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి మీ మైండ్ని ఎవాపరేషన్లో ఏం చెప్పాం మనం ఎవాపరేషన్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్ ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ ఆఫ్టర్ సమ్ టైమ్ టీ కప్లో ఉంది ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్ ఏమవుతుంది చల్లారిపోతుంది ఎస్ ఇట్స్ ఏ కూలింగ్ ప్రాసెస్ ఎంత ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మనం ఓకే అంటే వాపరేషన్ అనేది కూలింగ్ ప్రాసెస్ అని క్లియర్గా మనకి ఈ టీ ఒక కప్పులో ఉండే టీ చల్లారి విధానం చెబుతుంది అండ్ దిస్ ప్రాసెస్ ఎప్పుడు కూడా సర్ఫేస్ మీద మీద మాత్రమే జరుగుతుంది ఉపరితలం మీద మాత్రమే జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఉపరితలం మీద జరుగుతుంది అలాగే ఇంకోటి ఏంటంటే ఎనీ టెంపరేచర్ ఈ ప్రాసెస్ సమ్మర్లోనే జరుగుతుంది రైనీ సీజన్లోనే జరుగుతుంది వింటర్ సీజన్లో జరుగుతుంది ఏ కాలంలో బాగా జరుగుతుందో మీకు తెలుసు సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఆపరేషన్ అనగానే టీ టీ కప్పు సంబంధించి కీబోర్డ్ రాసుకోండి టీ కప్పులో ఉండి వేడి టీ అది ఎలా చల్లారుతుందో బాష్పీభవనం గురించి మీరు వివరించవచ్చు ఓకే మనం నెక్స్ట్ ఇదేంటంటే బాయిలింగ్ వాటర్ బాయిలింగ్ సంబంధించి వాటర్ ఉంది వాటర్ ఈజ్ ఏ సొల్యూషన్ ఇది ఒక ద్రావణం ఇది ఒక ద్రావణం వెన్ వాటర్ హీజ్ హీటెడ్ ద సాలిబిలిటీ ఆఫ్ గ్యాసెస్ రెడ్యూస్ ఎప్పుడైతే మనం వాటర్ని హీట్ చేస్తామో దాని సాల్యుబిలిటీ అనేది తగ్గిపోతుంది ద్రావణీత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యు రిమెంబర్ టెంపరేచర్ బాయిల్ 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 ఆఫ్టర్ సమ్ టైమ్ అగైన్ టెస్ట్ విత్ థర్మామీటర్ వాట్ ద టెంపరేచర్ హండ్రెడ్ ఓన్లీ ఫస్ట్ బాయిల్ అయ్యే వరకు టెంపరేచరు వ్యాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది నార్మల్ వాటర్ తీసుకున్నాము థర్టీ డిగ్రీసు ధర్మమీటర్ పెట్టి ఎవ్రీ మినిట్ వాచ్ట్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ ఎయిటీ నైంటీ తర్వాత మనకి హండ్రెడ్ వంద డిగ్రీలు చేరిపోయిన తర్వాత ధర్మమీటర్ అట్లాగే చూపిస్తుంది మీరు పెద్ద బౌల్లో వాటర్ తీసుకోండి చిన్న బౌల్లో వాటర్ తీసుకోండి ఎవాపరేషన్ ఇది ఆ బాయిలింగ్ జరిగే వరకు మరిగే వరకు కూడా టెంపరేచర్ ఎంత ఉంటుంది హండ్రెడ్ డిగ్రీస్ ఇది మీరు పర్టికులర్గా మెయిన్ కీవర్డ్ అది హండ్రెడ్ డిగ్రీస్ మాత్రమే ఆ టెంపరేచర్కి సో వెన్ ఆ టెంపరేచర్లో ఈ టెంపరేచర్లో ఏం జరుగుతుంది బాటమ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు బాటమ్ పాత్ర అడుగు అడుగు భాగాన్ని కానీ పాత్ర చుట్టుపక్కల వాల్స్పై కానీ బబుల్స్ ఏర్పడ్డాయి వాయు బుడగలు గ్యాస్ బబుల్స్ కనిపిస్తున్నాయి కదా ఇవి ఎప్పుడైతే ఆ టెంపరేచర్ గ్యాస్ బబుల్స్ ఏర్పడ్డాయో మాలిక్యూల్స్ ఇన్ ది వాటర్ అవి ఆ బుడగల్లోకి చేరడం మొదలు పెడతాయి నీటిలో ఉండే నీటి అణువులు ఆ ఏర్పడిన బుడగల్లోకి చేరడం మొదలు పెడతాయి అన్నమాట ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ది సరౌండింగ్ కాజెస్ దిస్ బబుల్స్ టు బికమ్ ఫిల్డ్ విత్ శాటిరేటెడ్ వేపర్ ఓకే అలా 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 బబుల్స్లోకి వాటర్ మాలిక్యూల్స్ చేరిపోయాయి చేరిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఆ బబుల్ యొక్క బబుల్ మీద ప్రెజర్ పెరుగుతుంది ప్రెజర్ పెరగగానే అట్ ఏ సర్టెన్ టెంపరేచర్ ఒక టెంపరేచర్కి అంటే హండ్రెడ్ డిగ్రీస్కి అనమాట అక్కడ ఏం జరుగుతుందంటే ప్రెజర్ ఆ బబుల్లో ఉండే ప్రెజరు అవుట్ బయట ఉండే ప్రెజరు ఈక్వల్ అవుతాయి సమానం అవుతాయి ఎప్పుడైతే సమానమయ్యాయో ఆ బబుల్స్ అన్నీ కూడా మెల్లమెల్లగా సర్ఫేస్ దగ్గరికి బయటకు వచ్చేసి ఉపరితలాన్ని దగ్గరికి వచ్చేసి ఆ బబులు ఏమవుతుంది అక్కడ విడిపోతుంది ఒక రకంగా పేలిపోతుంది దాంట్లో ఉండే వాటర్ వెపర్ ఉంది కదా నీటి అనువులన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి అది జరిగేది అర్థమైంది కదా దిస్ ఈజ్ ద సర్ఫేస్ ఎప్పుడైతే ఈ బబుల్స్ ఏర్పడడం వాటర్ మాలిక్యూల్స్ బబుల్స్లో చేరడం ఎప్పుడైతే ప్రెజర్ పెరిగిందో బబుల్స్ అన్నీ కూడా సర్ఫేస్ దగ్గరికి ఉపరితలానికి దగ్గర రావడం అక్కడి నుంచి అవి గాల్లో కలిసిపోవడం జరుగుతుంది సో దిస్ ఎపియర్ యాజ్ ఏ బాయిలింగ్ ఆఫ్ వాటర్ చూడటానికి ఇలా మరుగుతున్నట్టు కనిపిస్తుంది ఓకే అందరికి అర్థమైంది అనుకుంటున్నాను సరే దిస్

ఓకేనా అంటే మరుగు స్థానము బాయిలింగ్ పాయింట్ ఆ నీరు మరిగే స్థానం అంటాం బాయిలింగ్ పాయింట్ వాటర్ బాయిలింగ్ పాయింట్ అంతా హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ సో ఇది దీంట్లో ఉండే ప్రాసెస్ అనమాట సో అలాగే మరి ఈ మరుగుతున్నసేపు మనం ఇంకా టెంపరేచర్ ఇస్తూ ఉంటాం కదా వాటర్ మరి ఆ టెంపరేచర్ ఏమైపోయింది ఆ టెంపరేచర్ ఏమవుతుంది అక్కడ ఆ యొక్క లిక్విడ్ గ్యాస్ స్టేజ్లోకి వెళ్ళటానికి ఆ ఎనర్జీ హీట్ ఎనర్జీ అనేది ఉపయోగపడుతుంది అనమాట ఆ ప్రకారం ఎలా మనకి హీట్ ఇచ్చే కొద్దీ అలాగా బబుల్స్ ఏర్పడడం సర్ఫేస్ దగ్గర రావడం ఆ గాల్లో కలిసిపోవడం జరుగుతూనే ఉంటుంది అన్నమాట సో మరగడం అది ఇప్పుడు మీకు క్లియర్ అర్థమైందా ఇలాగా దీన్ని ఈ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఉండేది లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ అంటారు అంటే తెలుగులో మనం బాష్పీభవన గుప్తోష్ణం అంటాం బాష్పీభవన గుప్తోష్ణం గుప్తోష్ణం అంటే గుప్తంగా ఉండడం అంటే ఏమన్నా మనం టెంపరేచర్ ఇచ్చాం కానీ హండ్రెడ్ డిగ్రీస్ దగ్గర ఆగిపోయింది ఇంకా మనం హీట్ ఇస్తున్నాం అంటే మనం ఎనర్జీ ఇస్తున్నాం కానీ మనకి కనిపించట్లేదు రీడింగ్లో అంటే గుప్తంగా ఉండిపోయింది ఇది మనం నీరు ద్రవస్థితి నుంచి వాయు స్థితికి మారడానికి ఈ ఉష్ణ శక్తి ఉపయోగపడింది అనమాట దీన్ని మనం బాష్పీభవన గుప్తోష్ణము లేట్ లేటెంట్ హీట్ ఆఫ్ యాపరైజేషన్ అంటాం ఓకే దీన్ని ది వాటర్ది ఫైవ్ ఫార్టీ క్యాలరీ ఫర్ గ్రామ్గా ఉంటుంది ఐదు వందల నలభై కెలోరీలు ఫర్ గ్రామ్ ఇది దీని యొక్క విలువ ఫైవ్ ఫార్టీ రాసుకోండి ఐదు నలభై క్యాలరీ ఫర్ గ్రామ్ అని రాసుకోండి ఓకే దిస్ ఈజ్ ద ప్రాసెస్ నా ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఇచ్చాను డిఫరెన్స్ ఒకసారి మీరు జాగ్రత్తగా అది పాస్ చేసుకుని రాసుకోండి ఈజీగా మీకు అర్థమవుతుంది ఏం మెయిన్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్ ఇట్ ఈస్ ఏ హీటింగ్ ప్రాసెస్ వెరీ ఈజీ కదా కూలింగ్ ప్రాసెస్ మనకు తెలుసు అలాగే ఇది ద ప్రాసెస్ ఇక్కడ ఏ ఉష్ణోగ్రత వద్దనైనా జరుగుతుంది బాష్పీభవనం అనేది బట్ ఇది స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే జరుగుతుంది కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఇది ఎనీ టెంపరేచర్ ఇక్కడ చూడండి ఎట్ ఎనీ టెంపరేచర్ యాట్ ఎ కాన్స్టెంట్ టెంపరేచర్ అంతే కదా వాటర్ ఎప్పుడు మరిగింది హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మరి టీ చెప్పాను కదా ఏ టైంలో అయినా సరే అది చల్లారిపోతుంది రైనీ సీజనా వింటర్ సీజనా సమ్మర్ సీజనా అంటే సీజన్ బట్టి కొంచెం తక్కువ ఎక్కువలో చల్లారుతూ ఉంటుంది ఆపరేషన్ అనేది ఉంటుంది సరే నెక్స్ట్ ఇది ఈ విధంగా మనం టెంపరేచర్ మనం గుర్తుపెట్టుకోవాలి ఎలా గుర్తుపెట్టుకుంటే రెండు కూడా మీరు ఈజీగా రాయండి ఓకేనా సో నెక్స్ట్ ఈ వీడియో కూడా మీరు ఒకటి రెండు సార్లు చూసి ప్రత్యేకమైన నోట్స్ తయారు చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామా ఓకే ఈ వీడియో యూట్యూబ్లో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్కి మీ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు కదా కొంతమందికి తెలియదు ఈ పాఠాలు వస్తున్నట్టు వారికి షేర్ చేయండి చెప్పండి అలాగే నా ఛానల్ సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ చెప్పాను ఎప్పుడైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారో యూట్యూబ్లోకి నేను చె నేను వీడియో పెట్టిన వెంటనే మీకు వచ్చేస్తుంది మీరు చూడవచ్చు అలాగే మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ స్టే హట్ హోమ్ చక్కగా చదువుకోండి బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోండి థ్యాంక్ యూ